నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రిజర్వేషన్లపై ఏ రాజకీయ పార్టీ కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు. ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లేలా అధికారులు పనిచేయాలి. ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. ఇచ్చినటువంటి తీర్పు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 345(4), 16(4) పొందుపరిచి దీన్ని చట్టం చేసినటువంటి పరిస్థితుల్ని ఇవాళ రాజకీయ నాయకులు పార్టీలు వారికి తోచిన విధంగా మాట్లాడటం అనేది, ఈ రిజర్వేషన్ వ్యవస్థని చాలా అపహాస్యం చేస్తూ ఉన్నారు. మాకు చాలా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే మాకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి రిజర్వేషన్ వ్యవస్థని రాజకీయ పార్టీలన్నీ కూడా వారి యొక్క స్వార్థాల కోసం, వారు పదవులు కాపాడుకోవటం కోసం బీసీ సామాజ వర్గాలు, ఈ రాష్ట్రంలో దేశంలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీ సామాజ వర్గాలు వారి యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా, వారి ఇష్టాన్ని రాజ్యంగా వారు పరవచ్చేటటువంటి తీర్థ నేను చూస్తూ ఉంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మంజునాథ కమిషన్ వేశారు. మంజునాథ కమిషన్ వేసి 24 మాసాలు ఈ యొక్క రాష్ట్రం మొత్తం పర్యటించడం కూడా జరిగింది. ఆయన ఒక నివేదికను తయారు చేశాడు. ఆ నివేదికని ప్రభుత్వానికి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ నివేదిక ప్రభుత్వానికి అనుకూలంగా లేదని చెప్పి 3 వ్యక్తిగత సభ్యుల చేత ఒక సమాచారం తెప్పించుకుని అసెంబ్లీలో తీర్మానం చేసేటువంటి పరిస్థితి. దానికి మీరు మంజునాథ కమిషన్ వేశారు. ఆ వేసినందుకు కమిషన్కి ఇచ్చేటువంటి గౌరవం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అంటే దీన్ని మీరు రాజకీయాలు చేస్తూ ఉన్నారు, బీసీ కులాలతో ఆడుకుంటూ ఉన్నారు, అటు కాపు సామాజ వర్గాలతో కూడా ఆడుకుంటూ ఉన్నారు. మా ఇద్దరి మధ్య వైషమ్యాలు ఎంచి మమ్మల్ని బజారు పాలు చేయటానికి మీ రాజకీయ స్వార్థం కోసం, మీ రాజకీయ పదవుల కోసం ఈ కులాల మధ్య చిచ్చు పెట్టి అన్ని రాజకీయ పార్టీ, ఒక రాజకీయ పార్టీ కదండి, అన్ని రాజకీయ పార్టీలు కూడా మా జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెబుతా ఉన్నాం, మాకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించేటువంటి హక్కులను కాల రాస్తే ఏ రాజకీయ పార్టీలకైనా సరే రేపు 2019 ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పటా కూడా మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కూడా ఈ రాజకీయ పార్టీ హెచ్చరిక మేము చేస్తా ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీరు కూడా మా యొక్క ఆవేదన అర్థం చేసుకోండి. ఈ బలహీన వర్గాలకి రాష్ చేస్తా ఉన్నాం. మీడియా వారు కూడా మాకు సహాయ సహకారం అందించి మా యొక్క ఆవేదనని, మా యొక్క ఆర్తనాదాన్ని మీరందరూ కూడా దయతో కరుణించి మా అందరికి మాకు ఉన్నటువంటి సమాజంలో మేము పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మీరందరూ కూడా గమనంలోకి తీసుకుని మాకు న్యాయం చేసే విధంగా మీరు కూడా మాకు సహాయ సహకారం అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క పార్టీ చూపిస్తున్న కపట ప్రేమని మనమందరం పేపర్ల ద్వారా, మీడియా ద్వారా, అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు చాలా క్లియర్గా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే రాబోయేదంతా ఓటు రాజకీయం. నిన్నటిదాకేమో ఏ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే రాజకీయం చేశారు. కాపుల మధ్య, బీసీల మధ్య ఈ పార్టీల్ని నమ్మే అవకాశాలు ఎవరి మీద ఎవరు కూడా పెట్టుకునే ఆలోచన కూడా లేదు. పార్టీలు అయ్యో మనకు చేస్తాయి, మనల్ని అభివృద్ధి చేస్తాయి అనే ఆలోచన ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ కామన్ మ్యాన్కి అసలు లేదని కూడా చాలా స్పష్టంగా చెప్పగలుగుతాం. అభివృద్ధి వైపు నడవాల్సిన రాష్ట్రాన్ని ఎంతకాటికి కుల విభజన చేసి గొడవలు పెట్టే విధంగా ఈ యొక్క రాజకీయ పార్టీలు పూనుకొని ఉన్నాయి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు గత 2 సంవత్సరాల నుంచి దీని మీద చాలా స్పష్టతగా చెప్తూ ఉన్నారు.
ఇది రాష్ట్రమా లేకపోతే కేంద్ర పరిధిలో ఉన్న అంశాలు కాదు. రాజ్యాంగం చాలా పూర్తిగా చాలా క్లియర్ గా చెప్పింది 50% దాటకుండా మీరు రిజర్వేషన్లు ఇస్తే ప్రతి ఒక్క రాష్ట్రంలో అమలు చేయాలని. ఇప్పుడు రీసెంట్ గా మనం గత సంవత్సరం క్రితం కూడా చూసాం, జాట్లు పటేళ్లు వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ అడిగినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, చాలా క్లియర్ గా చెప్పింది ఎటువంటి పరిస్థితుల్లో 50% రిజర్వేషన్స్ దాటకూడదు అని చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది. మెన్షన్ చేసిన పార్టీ బీసీలు పునాదులు వేసుకొని నడుస్తున్న పార్టీ. ఇప్పుడు కూడా ఒక్క బీసీ కూడా సక్రమంగా మంచి స్థాయిలో లేడు. నిన్న కాకమున్న ఎంపీలు తీసుకుంటే ఎంపీల్లో ఒక్క బీసీకి కూడా స్థానం కల్పించలేదు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా ఒక్క స్థానం కూడా కల్పించలేదు. ఇలా బీసీల్ని సక్రమైన పద్ధతిలో సంక్షేమంగా నడిపేది ఎటువంటి పరిస్థితుల్లో కాదు. కాపుల మధ్య బీసీల మధ్య చిచ్చు పెట్టడాని కోసమే ఈ యొక్క ప్రణాళిక సిద్ధమైంది. ఇంకోటి ఏంటంటే కాపు సోదరులు కూడా మేము డైరెక్ట్గా ఈ ప్రెస్ ద్వారా అడుగుతూ ఉన్నాం, సోదరులారా మీరు రాజ్యాంగం దిశగా చాలా దగ్గరలో ఉన్నారు, ఈ పార్టీల్ని నమ్ముకొని మీరు కానీ పార్టీల వైపు నడిస్తే రాబోయే రోజుల్లో మీరు రాజ్యాధికార దిశగా ఎటువంటి పరిస్థితుల్లో పయనం చేయలేరు. ఎందుకంటే కాపులు బీసీలు రాజ్యాధికార దిశగా పయనించేటప్పుడే వీళ్ళకు భయం పుట్టుకుంది. ఆ భయం వల్లే ఈరోజు ప్రతి ఒక్క నిమిషం బీసీ కాపు మధ్య ప్రతి ఒక్క నిమిషం దాని మీద తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. పెద్దలు కేసం శంకర్రావు ఆధ్వర్యంలో ఈరోజు మనం సమావేశానికి ఇక్కడ హాజరై ఉన్నాము. అదంతా కూడా మన కాపుల మధ్య మన బీసీల మధ్యలో జరుగుతున్న విభేదాల గురించి. ఒకసారి మన బీసీల గురించి ఆలోచిస్తే సమాజంలో వెనుకబడ్డ తరాలకి మరి సామాజికంగా సామాజికంగా న్యాయం లేని వైవక్ష్యాలకి పాల్గొన్న వాళ్ళకి వాళ్ళందరికీ అటువంటి గురైన వాళ్ళకే కానీ మనం బీసీలో చేర్చడం అనేది జరుగుతుంది. మరి భారత రాజ్యాంగంలో మనం చూసుకుంటే మన రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాల మేరగా చూసుకుంటే 50% ఎస్సీ ఎస్టీ బీసీలకి 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్ ఉండదని మనకు తెలుసు. మనం చూసుకుంటే తమిళనాడు కానీ వేరే రాష్ట్రాల్లో చూసుకుంటే తమిళనాడులో ఈరోజు 64% ఇచ్చారు. ఎందుకంటే అదొక 9th షెడ్యూల్లో మన రాజ్యాంగాన్ని సవరణ చేయడం జరిగింది. మరి ఆ రకంగా అన్ని రాష్ట్రాలకి చేయడం జరగదు. ఈరోజు మన కేంద్రం పరిధిలో ఉన్న విషయాన్ని మన భారత రాష్ట్రంలో అది జరగదని తెలిసి మన ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మభ్యపెట్టి ఆశ చూపి మరి అల్లో కల్లోలకి దారి తీశారు. ఎందుకంటే కులాల మధ్యన ఒక వైఫల్యాన్ని ఒక విభేదాన్ని సృష్టించి మనకి మనం తల్లలు కొట్టుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇదంతా ప్రజలు చూస్తున్నారు, నిన్నటి దాకే నమ్మారు. మరి కొత్తగా మనకు తెరలో వచ్చింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కుండ బదులు కొట్టినట్టుగా నిజ నిజాన్ని ప్రజలకు వెల్లడించారు. ఇప్పుడు కూడా ప్రజలు మోసం చేసే వైఖరిని మీరు మానుకోవాలి. ఎందుకంటే ప్రజల్ని తప్పుదోవల్లో మళ్లించి లేనిదాన్ని రానిదాన్ని వస్తుందని మభ్యపట్టి మాటలు చెప్పి ఈ రకంగా మీరు రాజకీయాలు మీద కొనసాగారని నేను చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఇలా చేసిన వాళ్ళని ప్రజలు కానీ ఎవరు కానీ క్షమించొద్దు. ప్రభుత్వాలు ఇలాంటి పరిస్థితులను ఇంకోసారి తీసుకురావద్దు. ఇలా తప్పుడు సమాధానాలు చేయొద్దు, ప్రచారాలు చేయొద్దు అని మీ అందరినీ హెచ్చరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి అధికారిపై ఉందని ఎమ్మెల్యే మోదుగుల అన్నారు. బుధవారం మెట్మా ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని హితవు పలికారు. ఫస్ట్ మీటింగ్ లోనే ముందు అదన్నీ సరి చేసినా మీటింగ్ పెట్టాలి. ఎందుకంటే వచ్చాము, ఫోటో దిగాము, ఈనాడు పేపర్లో పడిందా లేదా చూసుకోవడానికి కాదు మనం వచ్చింది. నిజంగా మహిళలకు ఉపయోగపడుతుందా లేదా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు, చంద్రబాబు గారికి మంచి పేరు వస్తుందా చెడ్డ పేరు వస్తుందా, ప్రభుత్వం అనేటువంటిది ప్రజల యొక్క పేదవాడి యొక్క గుండె చప్పుడుకు అనుగుణంగా పనిచేయాలి. అంతేగాని రకంగా వేరే ఎంబ్రాయిడరీ షాప్ లేకపోతే వాళ్ళ మిషన్లు చూస్తే ఈ మిషన్లు చూస్తే పైకి రాగలగా ఉన్నాయి. ఎంత గొప్ప కొనే మిషన్లు అవి ఒక 25,000-30,000 రూపాయల మిషన్లు పద్దాక సలీంసా. అరే ఎప్పుడు చూసినా మిషన్లు ఇస్తారు. ఆ మిషన్ వల్ల ఇప్పుడు 1,000 రూపాయల మిషన్లు ఉన్నాయి. తర్వాత అనేక రకమైనటువంటి సంచులు తయారు చేశారు, గోని సంచులు పెట్టి తయారు చేసి ఆ గోని సంచులు చేసే మిషన్లు ఉన్నాయి. తర్వాత చేతితో ఎంబ్రాయిడరింగ్ చేసుకుంటా రోజు రాజస్థాన్ బెంగాల్ నుంచి వచ్చి మంచి మీద కూర్చోబెట్టి జాకెట్లు కుడతా ఉన్నారు. ఆ మగ్గ వర్క్ ఉంది. అట్లాంటివి నేర్పకుండా పద్దాక మిషన్లు ఇస్తుంటే వీళ్ళేముంది, మొగుడు ప్యాంట్ తిరిగితే ప్యాంట్ కుడతాము, పిల్లలు ఏమైనా ఆడుకొని వస్తుంటే లాగు తిరిగితే లాగు కొడుతుంది తప్పింది. ఇవన్నీ దేనికి మనం ఉపయోగపడతాం? ఇది ఆభరణంగా ఉపయోగపడుతుంది తప్పితే ఆయుధంగా ఉపయోగపడతాం. ఎందుకంటే మగవాడి చేతికి వాచి కంటే కూడా మగవాడి చేతిలో గుణపం ఉందనుకో, గుణపం పెట్టి పని చేసుకుని సంపాదించుకోవచ్చు, అది ఆయుధం అన్నమాట. చేతికి గడియారం ఉంటే ఏముంది, ఆభరణం.
సెల్ ఫోన్లో కూడా వాచ్ ఉంది, ఉపయోగం ఉంది దీనివల్ల, ఉపయోగం వల్ల. అందుకని ఎప్పుడు కూడా ఆభరణం లాగా ఉండకూడదు, ఆయుధం లాగా ఉండాలి. ఆయుధం అంటే ఆయుధం అనేది ఉపయోగపడదు, పనిముట్లు ఉపయోగపడాలి. అదే నాకు ఉపయోగపడేది ఏంటి, ఇద్దరు చిన్నప్పుడు మాకు మా ఇళ్లలో సాయిబులు కుట్టేవాళ్ళు, 20 ఏళ్ళు 25 ఏళ్ళు కుట్టు మిషన్లు పనిచేసాయి, ఒక సూది కూడా పోయేది కదా వాళ్ళ దగ్గర. అందుకని ఏంటంటే సాయంత్రం వరకు దారాలు కూడా ఫ్రీకి ఇస్తారా, అవి కూడా 3 నెలలు ఇవ్వండి, డబ్బు ఇస్తున్నా సార్, 3 వేల రూపాయలు ఇస్తున్నా సార్, దానికి అది 3 వేల రూపాయలు దానికి ఉంచానా. దారాలు శుభ్రంగా గుడ్డ కట్టి పాతచీర కట్టి పూజ చేస్తున్నారా, దాని ఏమైనా వాడుతున్నారా, అసలు ఇచ్చినటువంటి మిషన్ వల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా లేదా, లేకపోతే ఇచ్చింది ఏమన్నా బైబ్యాక్లో తీసుకుంటున్నారా, లేకపోతే వాళ్ళకి వాళ్ళకి మిషన్లు అనేది బలవంతంగా తీసుకుంటున్నారా, వాళ్ళకైనా పిండి రూపాయ మిషన్లో లేదా మిక్సీలో లేకపోతే వేరే వేరే వస్తువులు అద్దకం వేసేటువంటి రంగులు అయ్యో కావాలంటే అవి కొని పెట్టడం, అంతేగాని ఒకటే మిషన్ తీసుకురావడం వాళ్ళ మీద రుద్దటం దానివల్ల ఉపయోగం ఉంది. అదే రకరకాల తిరుగుచేటలు ఉన్నాయి, రకరకాల కొంతమంది ఉన్నారు, కొంతమంది బిర్యానీ బాగుంటారు, కొంతమంది ఇడ్లీ బాగుంటారు, అందుకని రకరకాలు వాళ్ళకి కావాల్సిన వంటలు కానీ కేకులు, ఈరోజు కేకులు అంతా కూడా బాగా జంక్ ఫుడ్ పిల్లలకు అలవాటు పడిపోయారు. కేకులు తయారు చేసే బన్స్ ఉండేటువంటి బిన్స్ కానీ అవి ఇచ్చినా కూడా కేకులు తయారు చేసుకొని బాగా ఇంటి పక్కన వాళ్ళకి పుట్టినోళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఇచ్చుకోవచ్చు, దాని మీద 100 రూపాయలు మిగులుతుంది. ఇదేంది ఒక ప్యాంటు కుట్టుకుంటే సంవత్సరం వాడుతున్నారా, మిగతా 9 నెలలు పెట్టలో పెట్టి దాచిపెట్టినారా. అదే రోజు ఇప్పుడు ఆడవాళ్ళు ఇవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నారు ప్యాంట్లు, పాప ఆడవాళ్ళు అవి కూడా కుట్టడం నేర్పండి. శానిటరీ నాప్కిన్స్ నాప్కిన్స్ కుడితే అది రోజు 5 నెలలకు ఒకసారి ఉపయోగపడే కదా ఆడవాళ్ళందరికీ, అది చేపిస్తే అవి కొత్తగా వచ్చినటువంటి ఎట్లా ఉన్నాయి ఏంటి దానికి రా మెటీరియల్ ఏంటి అవసరం, ఈ ట్రైనింగ్ ఇప్పిస్తాం మేము, ఎక్కడ కంపెనీ బాంబేలో పూనా పంపించిన 10 మందిని మేము డబ్బులు ఇస్తాం, దానికి ఎమ్మెల్యే ఫండ్స్ ఇస్తాం కదా, ఎస్జే ఫండ్స్ ఉన్నాయి, ఆ ఫండ్స్ తీసుకెళ్ళి ఒక 20 మంది లేడీస్ నేర్చుకుని వస్తే 5 నెలలకి కంపల్సరీ అందరూ వాడాల్సినటువంటి పిల్లలకి, ఇప్పుడు ఈరోజు పిల్లలకు మొత్తం 5 వాడుతున్నారే బయటికి తీసుకెళ్తుంటే, అట్లాంటి నేర్పితే అట్లాంటి కుట్టుకుంటే ఇంటి పక్కన వాళ్ళకి ఇచ్చుకున్నా కూడా ఒక 50 రూపాయలు 100 రూపాయలు రోజు మిగిలితే నెలకు 3 వేలు 4 వేలు మిగులుతుంది. అదే కొంచెం ఇన్నోవేటివ్గా ఉండండి ఆడవాళ్ళు ఇంట్లో, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో చూసా వాళ్ళకి 7 నెలలు మంచు పడుతుంది, ప్రపంచంలో అత్యధిక రెయిన్ వాటర్. అక్కడంతా మహిళలు ఏం చేస్తారంటే ఆ 2.5 నెలల 3 నెలల్లో దొరికినటువంటి రా మెటీరియల్ తీసుకుని ఇంట్లో పెట్టుకుంటారు, పెట్టుకొని అన్నం వండటం, భర్తకి పెట్టడం, ఇంట్లో ఉన్నటువంటి దాన్ని పెట్టి తివాచీలు కొడతారు. మళ్ళీ ఎప్పుడైతే నా 3 నెలలు వచ్చిందో ఆ 3 నెలలకప్పుడు 3 తివాచీలు కొడతారు ఒక ఆడవాళ్ళు, 1 లక్ష 4 అమ్ముకుంటారు. వాళ్ళకి రా మెటీరియల్ అన్నీ పోయిన తర్వాత 50 రూపాయలు మెటీరియల్ అయిందంటే 1 లక్ష రూపాయలు 9 నెలలకు 10 రూపాయలు సంపాదించి. జమ్మూ కాశ్మీర్లో ప్రతి మహిళ కూడా అవి నాణ్యంగా ఉండబట్టి ఆ ముస్లిం మహిళలు వర్షాకాలం అనిపెట్టి బయటకు వస్తూ ఉంటారు. అందుకని ఈరోజు ఏంటంటే పిల్లలకి జడేయటానికి, పిల్లలకి బొట్టు పెడతానికి, పిల్లలకి అన్నం వండి పెడతానికి చెప్పి ఆడవాళ్ళు వేరే వాటికి ఉపయోగపడరు అనేటువంటి భావనని మనం తీసేయాలని ఉద్దేశంతోనే ఈ యొక్క స్త్రీ సాధికారత, మహిళా సాధికారత అనే దాని కింద అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. అదే వీటిలో ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి మిషన్లు అనేది బాగోపోతే బాగోలేదు చెప్పండి, తీసుకోబాగండి, మాకు మిషన్ బాగోలేదు మేము తీసుకోమని చెప్పండి, రాసి ఇచ్చేసేయండి ఏం కాదు. ఆయన మళ్ళీ కొత్త మిషన్ ఏర్పాటు చేసేటువంటి అధికారం మీకుంది. ఈ డబ్బు ఎవరిది, నాది కాదు ఆయనది కాదు, ఈ డబ్బు మీదే, మీ డబ్బు మీకు ఇస్తున్నారు, మీలో కూడా పేదవాళ్ళు ఎవరున్నారు, అరువులు ఎవరున్నారు, కొంచెం ధనంగా ఎవరుంది అనేటువంటి భావంతో ధనవంతుడి డబ్బుని పేదవాడికి సమానంగా ఉండాలి. ఎందుకంటే ధనవంతుడి దగ్గర 100 బస్తాలు బియ్యం ఉంటుంది, పేదవాడి ఇంట్లో ఏముంటుంది, ఏం చేస్తారు, ధనవంతుడిని చంపి ఆ బియ్యం తీసుకొని పోతారు. అటువంటి కార్యక్రమాలు జరగకూడదు అనేటువంటి భావంతోనే ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. పేదవాడు కూడా ఆరోగ్యంగా అన్నంగా అన్నం తిని శుభ్రంగా ఉండాలి, ఆరోగ్యం ఉండాలనేటువంటి భావంతోనే ఈ ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు, అందులో ఇది ఒకటి. ఎందుకంటే మొగ్గుడి భర్త యొక్క ఆధిపత్యం ఇంట్లో ఎక్కువ ఉండకూడదు అనేది, నేనే సంపాదిస్తున్నాను నువ్వు ఇంట్లో ఉండాలి అనేటువంటి భావన, భార్యని సులకనగా చూడకూడదు, మేము కూడా తలెత్తుకునేటువంటి విధంగా ఉండాలి. ఎందుకంటే మధ్య చూస్తూ ఉన్నా బుందాల గార్డెన్స్లో మొగుళ్ళు వెనక వాళ్ళు కూర్చున్నారు, ఆడవాళ్ళు ముందు బండి బొమ్మని నడుపుతూ పోతున్నారు, అది మంచి పరిణామం. ఎందుకంటే ఎందుకంటే ఆయన కూడా ఏంటంటే నాకంటే నా భార్య బాగా బండి నడుపుతున్నటువంటి భావన వచ్చినప్పుడు, ఆ నమ్మకం వచ్చినప్పుడు ఆ డ్రైవింగ్ కూడా ఆయనకి ఆ అమ్మాయికి ఇచ్చేశారు. అట్లా రేపు పొద్దున నాకంటే నా భార్య తెలియగలనేటువంటి భావన వచ్చినప్పుడు ఇంట్లో పెత్తనం కూడా మీకే ఇస్తారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఎవరైతే తాళాలు ఆడవాళ్ళ దగ్గర ఉంటాయో ఆయన బాగుపడింది,
ఏ తాళాలు అయితే మగోడు దగ్గర ఉంటే మొత్తం ఆర్థిక అప్పుడు బాగుపడేది ఆ బ్రాంది షాప్ కూడా అక్కడ దాసరి రాజా అన్నారు. ఎంతో మందికి విజ్ఞానాన్ని అందించే విజ్ఞాన భాండాగారాలను అభివృద్ధి చేస్తానన్నారు. చూడాలా చూడాలా చెప్తారేమో బ్యాగ్ తీసుకొచ్చారా? బ్యాగ్ తీసుకొచ్చా. ఈ నెల 3వ తేదీ అంటే ఆగస్టు నెల 3వ తేదీ శుక్రవారం ఉదయం 10:30 గంటలకు గుంటూరు నగరంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పెద్దలు ఆదేశించారు. అందులో భాగంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2గా విభజన చెందిన తర్వాత 13 జిల్లాలతో కూడినటువంటి నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విభాగాలని అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్తున్న దానిలో భాగంగా గ్రంథాలయ వ్యవస్థను కూడా ముందుకు తీసుకెళ్లేదానికి ఆలోచించి నన్ను రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా నన్ను ఎంపిక చేసినందుకు మీ ద్వారా పార్టీ పెద్దలకు ముఖ్యంగా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఆదేశానుసారం ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రంథాలయ వ్యవస్థని బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేసేందుకు ఈ నెల 3వ తేదీన శ్రీకారం చుట్టడం కోసం పెద్దల ఆదేశానుసారం ఏర్పాటు చేసినటువంటి పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ద్వారా కార్యోక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ముందు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం అన్ని విభాగాల్ని నిర్వీర్యం చేసినట్లుగానే గ్రంథాలయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసింది. ఈరోజున సుమారు 347 కోట్ల రూపాయలు చెస్ రూపేణ వివిధ స్థానిక సంస్థలు గ్రంథాలయాలకు బకాయి ఉన్నటువంటి పరిస్థితి, 1400 పైచీలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి, చాలా గ్రంథాలయాలు మూత వేసుకుంటున్నటువంటి పరిస్థితి, చాలా గ్రంథాలయాల్లో వసతులు లేమి, పుస్తకాలు లేమి, ఒక విధంగా గ్రంథాలయ వ్యవస్థ భవిష్యత్ తరాలకు గుర్తు లేకుండా ఉండే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు 1960లో ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రంథాలయ వ్యవస్థలో చిన్న చిన్న మార్పులు తీసుకొని వచ్చి మొట్టమొదటిసారిగా గ్రంథాలయ ఉద్యోగులకు రాష్ట్ర బడ్జెట్లో 140 కోట్ల రూపాయలను కేటాయించినట్టు అంశం. దాదాపు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా గ్రంథాలయ వ్యవస్థలో చెస్ రూపేణ వచ్చేటటువంటి డబ్బుల్ని ఆ ఉద్యోగస్తులు జీతాలు తీసుకునేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కూడా అట్లనే ఉండేది. చెస్ బకాయి మనం ఇంటి పన్ను కడితే ఆ ఇంటి పనులో 8% చెస్ రూపేణ లైబ్రరీలకు వస్తుంది. దాన్నే ఉపయోగించుకొని గ్రంథాలయాల బిల్డింగ్లు కట్టడం, లేకపోతే గ్రంథాలయాల్లో పుస్తకాలు, వసతి సౌకర్యాలు, ఆఖరికి గ్రంథాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు జీతంగా కూడా ఆ డబ్బుల నుంచి తీసుకునే పరిస్థితి. దురదృష్టవశాత్తు 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వ పెద్దలు ఈ రోజున ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసిన పరిస్థితి నుండి ఇప్పుడిప్పుడే చంద్రబాబు గారు దూరదృష్టితో ఆలోచించి మొట్టమొదటిసారి 140 కోట్లు కేటాయించారు. కాబట్టి ఈరోజు అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ప్రతి నెలా మిగతా శాఖల్లో వారిలాగానే వీళ్ళు కూడా జీతాలు తీసుకుంటున్న పరిస్థితి. హెల్త్ కార్డులు కూడా గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా నేను వచ్చిన తర్వాత గ్రంథాలయ ఉద్యోగస్తులకి మిగతా వారికి ఎలా అయితే హెల్త్ కార్డులు ఇస్తున్నారో వీరికి కూడా ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇచ్చే విధంగా చేయడం జరిగింది. అలాగే అవుట్ సోర్స్ ద్వారా నియమించినటువంటి వారికి మిగతా డిపార్ట్మెంట్స్లో జీతాలు పెంపు, ప్రమోషన్స్ ఉంటాయి. గ్రంథాలయ వ్యవస్థలో ఆ అంశం లేనందువల్ల ఇది పెద్ద దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా త్వరలో షార్ట్ అవుట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పటి వరకు ఈ సమాజానికి బాగా అవసరం ఉపయోగం అయినటువంటి గ్రంథాలయాలు అవసరం లేని వ్యవస్థలుగా ఉన్నటువంటి తరుణంలో ఒక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే యువత భవిష్యత్తుని, విద్యార్థుల భవిష్యత్తుని, ఈ సమాజ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధపడినటువంటి తరుణంలో నేను బాధ్యతలు తీసుకుంటున్నటువంటి ఈ అంశం ద్వారా మీ అందరి సహకారంతో ముఖ్యంగా మీడియా సోదరులు కూడా బాగా సహకరిస్తున్నారు. ఎక్కడెక్కడ లైబ్రరీలో ఏ ఇబ్బందులు ఉన్నా కానీ ఆ అంశాన్ని నా దగ్గర తీసుకొచ్చినప్పుడు వాటిని షార్ట్అవుట్ చేసుకుంటా ముందుకెళ్తున్న తరుణంలో 13వ తేదీన జరిగే ఈ కార్యక్రమం ద్వారా గ్రంథాలయాల యొక్క ఆవశ్యకత, గ్రంథాలయాల వల్ల
భవిష్యత్ తరాలకు ఏం ఉపయోగం ఉంటుంది అనేది కూడా చెప్పడం కోసం సుమారు 5,000 మందితో అక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా గ్రంథాలయాలు చాలామంది ఈరోజు పెద్దలకు కొంతమంది చెప్తా ఉన్న అంశం ఏంటంటే నెట్ కనెక్షన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సెల్ ఫోన్లోనే మనకు కావాల్సినటువంటి అంశాలన్నీ తెలుసుకోవచ్చు, అక్కడ దాకా వెళ్ళి కూర్చొని మనం చూసేది ఏముంది అనుకుంటున్న తరుణంలో ఇది కరెక్ట్ కాదు. గురువు ఉన్నప్పుడు గురువు ద్వారా మనం విద్యను అభ్యసిస్తే అది ఎంత బాగా మనకి గుర్తు ఉంటుందో, బాధ్యకి ఏ విధంగా అయితే పనిచేస్తూ ఉన్నారో, నూతన రాజధాని నిర్మాణం కోసం ఆయన అయితే ఎట్లా కష్టపడుతూ ఉన్నారో, దేశ విదేశాల నుంచి పెట్టుబడులు తేవడానికి ఎట్లయితే ఆయన కష్టపడుతున్నారో ఆయన్నే ఆదర్శంగా తీసుకుని ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు ప్రతిపాటి తులారావు గారు, నక్కా ఆనందబాబు గారు, శాసనసభ్యులందరూ ఈ అందరి ఆశీస్సులతో ముఖ్యంగా మా సోదరులు విద్యాశాఖ మాత్రిగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారి సహకారంతో లైబ్రరీల అభివృద్ధికి నేను పనిచేయడానికి సిద్ధతిగా ఉన్నటువంటి అంశంలో మీరందరూ కూడా యావత్ ప్రజానీకం విద్యావంతులు ఈ గ్రంథాలయ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ ద్వారా. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల జరిగే మేలు గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ర్యాలీ చేపట్టినట్లు శ్రీ సత్యసాయి నికేతన్ ప్రిన్సిపాల్ తెలిపారు. బుధవారం పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ రోజున సమాజంలో ముఖ్య సమస్యలైనటువంటి మానవతా విలువల లోపభూయిష్టమైన విద్యా విధానం, ట్రాఫిక్ రూల్స్ పట్ల నిర్లక్ష్యం, మరి ఈ రెండు సమస్యల్ని సర్వ్ చేయటం కోసమే మా వంతు బాధ్యతగా శ్రీ సత్యసాయి విద్యానికేతన్ గారు 38 సంవత్సరాలుగా తన విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతూ ఇవాళ ఈ ట్రాఫిక్ అవేర్నెస్ కలిగే విధంగా ఒక చక్కని ర్యాలీని స్టూడెంట్ స్టాఫ్ మేనేజ్మెంట్ నిర్వహిస్తున్నారు. మరి ఈ ర్యాలీలో చక్కని మెసేజ్ని వాళ్ళు అందిస్తున్నారు. పౌరులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ మెసేజ్ని హృదయంలో పెట్టుకొని వారు క్షేమంగా దివ్యంగా భవ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం మా ఆశయం. ఇవాళ ప్రోగ్రామ్ మా పిల్లలు స్కూల్ నుంచి స్టార్ట్ అయింది. ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ర్యాలీ మా స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా నా సెంటర్కి రావడం జరిగింది. నా సెంటర్లో మా పిల్లలు ఫస్ట్ గ్రూప్ సాంగ్తో స్టార్ట్ చేసి ట్రాఫిక్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలని ఆశతో గ్రూప్ సాంగ్తో స్టార్ట్ చేసి ఆఫ్టర్ దట్ దే మూవ్డ్ ఇన్ టు మైమ్ ప్లేస్. దీస్ మైమ్ ప్లేస్ స్పెషలీ డిజైన్ బై అవర్ స్టూడెంట్స్ టు ఇంపార్ట్ ద మెసేజ్ ఆఫ్ వేరింగ్ హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ వైల్ డ్రైవింగ్, టు అవాయిడ్ 3 or more రైడర్స్ ఆన్ ద బైక్స్, అండ్ ఆల్సో టు స్టాప్ యూజింగ్ సెల్ ఫోన్స్ వైల్ డ్రైవింగ్ అండ్ ఓవర్ స్పీడింగ్ రేసింగ్. To stop all these, our students have come up with these mime plays to spread the awareness. We hope this small effort of our students pays off and the message is carried over to all the residents of Guntur and otherwise. Thank you. అధికారంలోకి వస్తే ఆంధ్రాకి న్యాయం చేస్తామని ప్రగల్భాలు పలికిన బీజేపీ టీడీపీలు ముఖం చాటేసి తిరుగుతున్నాయని నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు అయ్యర్ స్వామి తెలిపారు. బుధవారం ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ టీడీపీ ప్రభుత్వాలు మేము అధికారం లేకొస్తే రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. అదేవిధంగా వెనుకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పి తీరా అధికారం లేకొచ్చి 4 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఈ రోజున నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని మోసం చేస్తూ ఉన్నది. ఇప్పటికైనా ఖచ్చితంగా రాష్ట్రానికి తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించాలని ఈ రోజున నవ్యాంధ్ర విద్యార్థి చేసి మరియు గిరిజన విద్యార్థి చేసి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా విద్యార్థి యువజన చేతనయాత్రలు కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలకు 100 కరపత్రాలు పంపిణీ తీసుకొచ్చి ఖచ్చితంగా విద్యార్థుల్లో యువకుల్లో చేతను తీసుకొచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కొరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రిజర్వేషన్లపై ఏ రాజకీయ పార్టీ కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు.